క్యారెట్ బటానీ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామా. బాస్మతి రైస్ ఒక కప్పు, సన్నగా తరిగిన క్యారెట్ అరకప్పు, ఉడికించిన పచ్చి బటానీ అరకప్పు, కరివేపాకు రెండు రెమ్మలు, అల్లం పేస్ట్ ఒక టీ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, ఆమ్చూర్ రెండు టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె రెండు టేబుల్ స్పూన్లు. బాస్మతి రైస్ ఇలా అన్నం పొడిపొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోండి. నిలువుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఓకే, అలాగే కొద్దిగా కరివేపాకు, అల్లం పేస్ట్ అండి, అల్లం ఓన్లీ అల్లం పేస్ట్, ఓన్లీ అల్లం, క్యారెట్ ముక్కలు చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న పచ్చి బటానీ ఓకే, చూడగానే కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అవును, దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, దీంట్లో ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ ఓకే, అలాగే ఆమ్చూర్ పౌడర్, ఏదో ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉండాలిగా ఆమ్చూర్ వచ్చేసింది. ఓకే, రెడీ అయిందండి. సో ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసేసుకున్నా, ఫైనల్ టచ్ అది ఉండాలి కంపల్సరీ కొత్తిమీర. ఓకే అండి, రైస్ రెడీ.